ఒక మాట చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు, నేను సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మినిస్టర్గా ఉండి ప్రోగ్రామ్స్లో వెళ్తా ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క మనస్తత్వం ఏంటి అనేటువంటిది, ఆయన స్నేహితుడు అంటే ఏ విధంగా చెబుతాడు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మేమంతా కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు గాది వెంకటరెడ్డి, నేను, మన ఇంకొక రామలింగారెడ్డి గారు, పులివెంకటరెడ్డి గారు, మేమంతా ఒకే కారులో ప్రయాణం చేస్తాం. అమన్ బ్రూలో ఏదో ఇడ్లీ ప్రోగ్రామ్ చూసుకొస్తున్నాను. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఎన్టీ రామారావు పార్టీ నెక్స్ట్ ఏంటి మన దాని మీద గాది వెంకటరెడ్డికి నాకు, ఎందుకంటే నేను అక్కడ ఉంటే కానీ గాది వెంకటరెడ్డికి అనుకూలత ఉండదు సహజంగా, మా ఊళ్ళన్నీ అటుండేవి కాబట్టి. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళమని నాకున్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఎమ్మెల్యే కన్నం బలరామకృష్ణమూర్తి. సో నేను పోటీ చేయాలంటే ఐదర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ అంటే కాంగ్రెస్ పార్టీ, లేదంటే తెలుగుదేశం. దిస్ ఇస్ ఓన్లీ ఇన్ దో అదర్ ఆల్టర్నేటివ్స్ ఆర్ లేకపోతే ఇండిపెండెంట్. ఈ సందర్భంగా ఆయన సలహా వెళ్తున్నప్పుడు గాది వెంకటరెడ్డి గారు మన కాంగ్రెస్ సీట్లు ఇస్తారు, ఆయనకి ఇస్తారు గ్యారంటీ నాకు తెలుసు, కానీ నాకు రావడం కష్టం అనేది నాకు తెలుసు. కానీ లేదు మన ఇద్దరికి ఇస్తారంటాడు. కారణం ఏంటంటే పంచమడి అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది 10,000 పైగా గెలిచిన సమితి ప్రజెంట్లకి మనం అక్కడ రేపు కాంగ్రెస్ అభ్యర్థిగా మనం అవకాశం ఇద్దాం అనేటువంటిది ఒక తీర్మానం. దాంట్లో భాగంగా నాకు 10,000 పైగా మెజార్టీ, 12,000తో నేను ఆ రోజు సమితి ప్రజెంట్ గెలిచాను కాబట్టి మనకి కాంగ్రెస్ పార్టీలో డిఫరెంట్గా సీటు వస్తుంది అనేటువంటిది ఆయన చెబుతుండేవాడు. కాబట్టి మన పార్టీ మారద్దు నువ్వు అంటే, నేను పార్టీ మారితే నేను తెలుగుదేశంలోకి వెళ్తే ఆయన కొంచెం ఇబ్బంది అవ్వదు కాబట్టి, సరే నేను ఆయన కాదనలేక ఆయన ముందే అడగాలని చెప్పిన రాజశేఖర రెడ్డి గారినే, ఏంటి రాజశేఖర రెడ్డి ఏంటి మన వెంకటరెడ్డి గారు పార్టీ కాంగ్రెస్ పార్టీలో సీటు వస్తుందని చెప్పి అంటున్నాడు, అసలు ఏంటి సాధ్యపడుద్దా కాదా, అవకాశం ఉందా లేదా, అసలు ఏంటి పరిస్థితి అండి. ఆయన ఒకటేనా, డాక్టర్ ఇక్కడ కర్ణం బలరాముని కాదని సీటు కాంగ్రెస్ పార్టీలో సీటు ఇచ్చే శక్తి ఎవరికి లేదు, కాబట్టి నిర్ణయం నువ్వు తీసుకొని గెలుచుకొని వస్తే అసెంబ్లీ కలుద్దాం, నువ్వు ఏ పార్టీలో గెలుస్తావా, నువ్వు తెలుగుదేశం పార్టీలో వస్తావా, ఇండిపెండెంట్ కోసం రావచ్చు అనవసరం, గెలుచుకొని రా అన్నాడు. అంటే ఒక స్నేహితుడికి ఇచ్చే అడ్వైజు ఈ జీవితం అది ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆయన ఆయనే కాంగ్రెస్ పార్టీని ఓడించమని కాదు పాయింట్, అక్కడ యాజ్ ఏ ఫ్రెండ్గా ఒక అడ్వైజ్ చేసినప్పుడు నువ్వు నిన్ను శాసనసభ్యుడిగా చూడాలని కోరిక నాకుంది, నువ్వు రా అయితే అతను కాదని చెప్పి సీటు నేనే ఇప్పిస్తాను ఇవ్వగలను అనుకుంటే నేను కాదు పులివెంకటరెడ్డి పక్కన మంత్రి ఉన్నాడు మా ఇవ్వడం వల్ల కాదు, ఇది ఫ్యాక్టు. కాబట్టి నువ్వేదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనుకోబాకు, నిర్ణయం నేను ఇస్తాను నేను ఇస్తాను. దిస్ ఈజ్ వన్ ఇన్సిడెంట్ నో వన్ కెన్ ఫర్గెట్ ఇన్ దర్ లైఫ్. నేను డాక్టర్ బాచిన చెంచు గరటయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐ మీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.